महिला अभ्योदयम अंटे स्त्रील अभिवृद्धि समाज जीवित स्त्री पुरुषुलिद्दरू समान भाग्यस्थुलु सृष्टि की इद्दर मूल स्तंभाल वंटिवारु स्त्री तल्लिगा प्रेयसिगा सोदरिगा कन्नकूतुरिगा ममतानुरागालकु पेट्टिंदि पेरु महिला अभ्योदयमे समाज अभ्योदयमु సృష్టిలో స్త్రీలు కూడా పురుషులతో పాటు సమాన సంఖ్యలో ఉన్నారు. అటువంటి స్త్రీల సర్వతోముఖంగా అభివృద్ధి కాకపోతే సమాజం అభివృద్ధి కాదని వేరే చెప్పనక్కర్లేదు. 19వ శతాబ్దంలో స్త్రీల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. భ్రూణహత్యలను సతీ సహగమనాన్ని 1802లో నిషేధించారు. బెంటింగ్, రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజము, బ్రాహ్మణ సమాజము వంటి సంస్థల వారు సహగమనాన్ని రూపుమాపటానికి కృషి చేశారు. అప్పటికే బహుభార్యతత్వము, దేవదాసి విధానం అమల్లోకి ఉండేది. యానీ బీసెంట్ స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేసింది. ఆర్య సమాజము, దివ్య జ్ఞాన సమాజము వంటి సంస్థలు విద్యా వ్యాప్తికి విద్యాలయాలు ప్రారంభించాయి. విద్య లేకపోవడం వల్లనే స్త్రీలు వెనకబడుతున్నారని స్త్రీ పాఠశాలలు పెట్టించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక మహిళా అభ్యుదయానికి విశేష కృషి జరిగింది. మన తొలి ప్రధాని నెహ్రూ గారు జనసంఖ్యలో సగం ఉన్న స్త్రీల వెనుకబడి ఉంటే భారత జాతి అభివృద్ధి కాదని బాధపడ్డారు. మన రాజ్యాంగం స్త్రీలకు పురుషులతో పాటు మహిళల హక్కులను ప్రత్యేక చట్టాలు చేశారు. బహుభార్యతత్వం నిషేధించబడింది. స్త్రీలకు ప్రాథమిక హక్కులను, ఓటు హక్కులను, ఏ పదవికైనా పోటీ చేసే హక్కును కల్పించింది. స్త్రీలకు కూడా వారసత్వ హక్కును ఇచ్చారు. స్త్రీలకు భర్త విడాకులు ఇస్తే భరణం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసి స్త్రీలకు తండ్రి ఆస్తిలో వాటాను కల్పించింది. విద్యా సంస్థల్లో సీట్లలోనూ ఉద్యోగాల్లోనూ 33% స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించింది. దానివల్ల లక్షల మంది స్త్రీలు నేడు పరిపాలనాధికారం కలిగి చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. 2011 నాటికి స్త్రీలలో 64% విద్యావంతులు ఉన్నారు. ఇన్ని చేసినా పురుషుని దృష్టిలో స్త్రీలు అబలులుగా భావించబడుతున్నారు. నేటికి చదువుకునే స్త్రీలను ఈవిడీజింగ్ చేస్తున్నారు. ఉద్యోగం చేసే స్త్రీలకు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి. అర్ధరాత్రి స్త్రీలు ఒంటరిగా రోడ్డు మీద వెళ్ళగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని గాంధీజీ గారు చెప్పిన మాట నేటికి నిజం కాలేదు. ఎందరో స్త్రీలు మానభంగాలకు గురి అవుతున్నారు. వరకట్నం పిచాచి వల్ల స్త్రీలు పెళ్లి కాక పెళ్లి అయినా మగవారు స్త్రీని విలాస వస్తువుగా చూస్తూ స్త్రీలను అవమానిస్తున్నారు. దానితో స్త్రీ పుట్టడం వల్ల కష్టాలు వస్తాయని గర్భంలోనే స్త్రీ శిశువులను చంపడం జరుగుతుంది. పై సమస్యలను పోవాలంటే స్త్రీలకు విద్యతో పాటు ఆర్థిక స్వాతంత్రం కావాలి. స్త్రీలు సహితం ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి. ప్రభుత్వం వరకట్నం తీసుకున్న వారి, స్త్రీలపై అత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దేశంలో అన్ని రాష్ట్రాలు స్త్రీలకు ఆస్తి హక్కులను కల్పించాలి. ఉద్యోగంలో, రాజకీయ పదవుల్లో 50% స్త్రీలకు కేటాయించాలి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చట్టసభల్లో స్త్రీల రిజర్వేషన్లు చట్టం చేయాలి. స్త్రీలు విద్యావంతులు కావాలి. భారతీయ మహిళలు అభివృద్ధి అయితేనే దేశ అభివృద్ధి చెందుతుందన్న సత్యాన్ని అందరూ అంగీకరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.